సీసీఎల్ వచ్చిందంటే సినీతారలందరూ గ్రౌండ్లనే కనబడుతూ ఉంటారు మళ్ళీ చిరంజీవి వెంకటేష్ నాగార్జున వెళ్ళి ఇప్పటి తరవు సినీతారలందరూ క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఒకవేళ ఆడకపోయినా కానీ మద్దతు ఇచ్చేటందుకైనా కానీ ప్రాంగణంలో అయితే కనబడుతూ ఉంటారు ఇక సీసీఎల్ మ్యాచ్లు అంటే నిధుల సేకరణ కోసం ఇట్లా సౌత్కి వెళ్ళి మొదలు పెడితే నార్త్ వరకు ప్రతి ఒక్క స్టార్ హీరోలో సైతం క్రికెట్ ఆడతా అందరు కలిసి ఉంటారు మళ్ళా అట్లా చూసుకుంటే అందులో క్రికెట్ ఈ మ్యాచ్లు ఎక్కువ ఏపీలో జరుగుతూ ఉంటాయి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రికెట్ వంటి ఆటలలా పాల్గొన్నదే లేదా ఇక ఆయన చేతిలో ఎప్పుడు బ్యాట్ కానీ బౌల్ కానీ చూసిందే లేదా ఇక ఆయన సినీ రంగంలో ఉన్నంత కాలం సైన్మాలు చేయడమే తప్ప గిసండి కార్యక్రమాలలో ఇట్లా పాల్గొన్నది లేనే లేదు చాలా దూరంగానే ఉన్నారు మళ్ళీ పవన్ కళ్యాణ్కు గింతకి క్రికెట్ వచ్చా లేదా అన్నది ఇట్లా తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రికెట్ బ్యాటును పట్టుకొని పోజలు ఇచ్చిండంట ఇక ఈ బ్యాటును పట్టుకొని పోజలు ఇవ్వడంతో ఇక అభిమానుడు సైతం అవఖైర్ అంటే నమ్మురి ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు అనేవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయంట మళ్ళ ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం నిజమే గానీ ఇక క్రికెట్ అయితే లేరంట ఇక ఆయన కేవలం తెలుపు రంగు దుస్తుల్లా నాయకుడి ఓదలో ఉన్నాడు అని మాత్రం అర్థమవుతున్నది మళ్ళీ ఈ ఫోజులు దేనికి అనే ముచ్చడకొస్తే గానీ ఆయన నియోజకవర్గం లాంట పాఠశాలలకు క్రీడా కిట్లు పంపిణీ చేయడం కోసం కార్యక్రమాన్ని చేపట్టిండంట ఇక దాంట్లో భాగంగానే ఇక పిఠాపురంలా మళ్ళీ ఆయననే స్వయంగా గా నాణ్యత ఎట్లా ఉన్నది అని గది చూసి పరీక్షిస్తున్నాడంట దీంట్లో భాగంగానే ఆయన అట్లా బ్యాట్ను పట్టుకొని పోజులు ఇవ్వడం అందరూ దృష్టిని ఆకర్షించింది అని అంటున్నారు మళ్ళీ ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ముప్పై ఐదు ప్రాథమిక పాఠశాలల్లో ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇక వాళ్ళకి క్రీడల పరంగా ప్రోత్సాహం అందించేటట్టుగా పవన్ కళ్యాణ్ కిస్ వంటి క్రీడా కిటులు అన్ని అందజేయాలని ఉప ముఖ్యమంత్రి అయిన నిర్ణయం తీసుకున్నట్లు అర్థమైతేనే ఉన్నది ఇక మీరేమంటారు పవన్ కళ్యాణ్కి ఇంతకీ క్రికెట్ వచ్చంటారా ఇక ఒకవేళ వస్తే ఏ విధంగా ఆడుతుంది అంటారు ఇక మీలా ఎంతమంది పవన్ కళ్యాణ్ క్రికెట్ ఆడుతుంటే చూడాలని కోరిక ఉన్నదో కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రీ అట్ల నడు అంటుంటే అది కూడా నొక్కు మళ్ళొస్తా